ఫస్ట్ నేను డెడ్ బాడీని చూసిన తర్వాత చెప్తాను. హత్యను చెప్తున్నారు కాబట్టి దీని వెనక ఎంత మంది ఉంటారో మీరే నిర్ణయించుకోండి. ఆలోచించి చెప్తే చాలు, నేను ఇక్కడే ఉంటాను. సార్ ఫాల్సన్, ప్రొసీజర్ అయిందా? అయిపోయింది సార్. ఆ లేడీని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. కంగారు పడాల్సిన పనేమీ లేదన్నారు సార్. మొదట చూసింది ఎవరు? దగ్గరలో ఉన్న మనిషి ఉన్నారు సార్. ఏ సింహాచలం సార్? నేను మాట్లాడతాను. పేరేంటి? నా పేరు కృష్ణానండి. ఎన్నింటికి వచ్చావు? 6 గంటల పైనేనండి. 6 గంటల పైన ఇక నీకేం పని? ఈ ఇంటిని చూసుకోవడానికి నన్నే ఏర్పాటు చేశారండి. ఈ ఇల్లు ఎవరితో కనుక్కున్నావా? కనుక్కున్నాం సార్. స్విట్జర్లాండ్ లో ఉన్న మనిషే సార్. 1 సంవత్సరం కాలంగా ఆయన ఇక్కడ లేరు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. మన మధ్యలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం కలిసే సాల్వ్ చేయాలి. ఆత్మధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఓకే, ఓ 2 వారాలు గడువు అడుగు, ఆలోగా అంతా రెడీ అవుతుంది. రెడీ అవుతుంది, రెడీ అవుతుంది అంటే ఎప్పుడు రెడీ అవుతుందిరా? తొందరగా రెడీ చేయలేదు అనుకో, ఊరు జనాలు మనల్ని కుమ్మేస్తారా? అంతకుముందే మనం రెడీ చేయాలి. రెడీ చేద్దాం. అయితే మీరు ఇక్కడ ఉండాలి, నేను వాళ్ళతో మాట్లాడేసి వస్తాను. ఇక్కడే ఉన్నారా? ఏం అర్థం కావట్లేదు కదా. అంతే అంతే, నాతో రండి. తెరలు కొట్టేటట్లు మనము పోదా, వెండి తారలుగానే వెలుగుదాము. కలలెన్నో వచ్చినాయి, వచ్చినవి జరుగుతూను, అనుకున్న మోహాలు బాగానే జరుగునులే. కళ్ళకు వచ్చును ఆనందం. ఫుడ్ తీసి పెట్టనా? నేను స్నానం చేసి మనిద్దరం కలిసి. ఓ, నేను తిన్నాను. ఓ, అయితే అక్కడ పెట్టేలే. తెరలు కొట్టినట్లు మనము పోదా, వెండి తారలుగానే వెలుగుతాము. కలలెన్నో వచ్చినాయి, వచ్చినవి జరుగుతూను, అనుకున్న మోహాలు బాగానే జరుగునులే. కళ్ళకు వచ్చును ఆనందం. ఆనందం పరమానందం, సొమ్ములపై మోజులే, ఎక్కువైతే గొప్ప మగులు. కంటికి నచ్చును కలియుగం, సోదర పండగను చేసుకోకు. పేపర్స్ సరిగానే ఉన్నాయి? ఈ పేపర్ని కాపీ తీసుకుని అడ్వకేట్కి ఇస్తాను. మీకు ఇది నచ్చింది కదా. ఈ లీగల్ వెరిఫికేషన్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాను. ఇచ్చేద్దాం. అయితే మీరు తీసుకోండి. అంటే మీరిద్దరు బ్రోకర్లా? చేచే, నేను మీడియేటర్. ఓ, ఆయన ఏమన్నా అనుకుంటాడు. నమస్కారం అండి. చూడండి, ఓనరు రెంట్ కోసం వచ్చున్నాడు. ఏం చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పి పంపించేయి. హలో, గ్రీన్ పాయింటే కదా? హలో, వివేక్ సార్ ఉన్నారా? వివేక్ సార్ లేరండి. ఎక్కడికి వెళ్ళారు సార్? టూర్కి వెళ్ళారు. ఎప్పుడు వస్తారో మీరు ఏమైనా చెప్పగలరా? హలో మేడం, హలో. టీనే కొనేస్తానులే సార్, కానీ బిస్కెట్స్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. వేసుకో, ఇస్తానులే. నువ్వేమీ కంగారు పడిపోకు. ఇన్వెస్ట్మెంటు, ప్రాజెక్టు,
ప్రాపర్టీ అన్నీ పోయిందేంట్రా? ఇలా నీళ్ళలో వేసిన గీతలా పోయిందేంట్రా మొత్తం? దేవుడా, ఏంటి బాబు అంత ఆలోచిస్తున్నారు? మీ అందరి గురించి నేను ఆలోచిస్తూ ఉంటే నాకు కాస్త బెంగగానే ఉంది. 5-6 మాసాలుగా అద్దె బాకీయే కదా. మీరు ఒక పని చేయండి, ఇంతవరకు మీరు ఇవ్వాల్సిన అద్దె ఇక నాకు ఇవ్వద్దు. హలో, లోపలికి రండి. చూశారుగా, ఇదే మా సెటప్ ఫర్నిచర్తో పాటు. వెళ్ళి చూడండి. వాళ్ళు వెళ్ళిపోతారులే. హలో హలో, గ్రీన్ పాయింటేనా? నేను ప్రసన్నని, అక్కడ సారున్నారా? అదేమి జరిగే పని కాదండి. అద్దె ఇవ్వలేదని నేను వాళ్ళని గెంటేశాను. ఓకే ఓకే ఓకే. హలో హలో హలో, ఇక మీరు వెళ్ళలేండి బాబు. ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పడాల్సిన పని. కాసుకున్న సమయం వచ్చును తోరను, గాలిలో పడ్డముగా మారును జీవితం. కాసుకున్న సమయం వచ్చును తోరను, గాలిలో పడ్డముగా మారును జీవితం. చిలక గోరింకలాగా ఉండవలసిన కుటుంబం, తుఫానులో ఇరిగిన ఓడల చిన్నారి అలలు కొట్టగలా. ఆనందం పరమానందం సొమ్ములపై తీసుకురాకపోతే ఉదయం కాఫీ కిపి అని నా దగ్గర రాకు. మా జనం 12 లేచేదానివి, నువ్వు నా కాఫీ ఇస్తావా? పోవే. కలలెన్నో వచ్చినాయి, వచ్చినవి జరుగుతూను, అనుకున్న మోహాలు బాగానే జరుగును. కళ్ళకు వచ్చును ఏంటో తెలుసా? తెలుసా అని అడుగుతున్నా. నువ్వు తాకట పెట్టిన నా నగలన్నీ పోయినాయి, దాని నోటీసే ఇది. ఇన్ని రోజులుగా నువ్వు దాచిపెట్టావు, ఒక మాట నాతో చెప్పనుచ్చుగా మా నాన్న కాలు పట్టుకునైనా నేను తెప్పించేదాని. నువ్వు అసలు మనిషివేగా? ఇక ఏమేమి దాచవో ఎవరికి తెలుసు? ఇక నీతో పాటు ఉండలేను, నేను పోతా. ఆ రోజు ఈ మాటగా చెప్పారు. అప్పుడు ఆపేసి బండి తోడు. ఆఫీస్ అంతా క్లబ్గా మార్చారని విన్నాను. ఇప్పుడు నేనే స్వయంగా చూశాను, అర్థమైంది. ఏంటయ్యా వివేక్, ఇదంతా? అది మాయ గారు ఆఫీస్ డిస్పోజ్ చేశాను. పర్వాలేదులే, ఆ సంగతులని థామస్ చెప్పాడు నాకు తెలుసు. శిఖా గురించి అసలు నువ్వేం ఆలోచించావు? ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయింది ఇక నీ దగ్గర రానని. ముందు నీ నిర్ణయం తెలిసిన తర్వాతే ఏం చేయాలో ఆలోచిస్తాను. మావయ్య, ఇన్వెస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఒక వారంలో అన్ని సర్దుకుంటాయి. దాని తర్వాత నేను ఇంటికి వచ్చి తనతో మాట్లాడి నేను ఇంటికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. ఏది ఏమైనా నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్నే కదా, గుర్తుంచుకో. పైగా 25 లక్షల రూపాయలు కావలసినా కూడా నేను ఖచ్చితంగా సర్దుబాటు చేయగలను. అబ్బే, అవన్నీ వద్దులేండి.
నాకిప్పుడున్న ఇబ్బందులన్నీ సరిచేసుకుని ఈ క్రైసిస్ నుంచి బయటికి వస్తాను. చూడు బాబు, నీకేం కావాల్సిన నన్ను కాంటాక్ట్ చేయి. ఎవరితో అన్నా తెగ మాట్లాడేస్తున్నారు? నా ఫ్రెండ్ తోనేరా. ప్రతి ఒక్కరూ ఇలాగే సమాధానం చెప్తారులే. కొత్త నంబర్లు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. ఎంత పొగర్రా నీకు, అంత ధైర్యం అయిందా? నాతోనే వేషాలు వేస్తావా? కారాకిందేంటి కొంపదీసి అప్లోడ్ వచ్చాడా? అరే మీరేగా ఈ చిత్తూరులో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు? వీడొచ్చాడా? సరే కదా, మీ ఆఫీస్ మూతబడిన విషయం మాకు తెలుసు. మూసేశారన్నమాట. ఎంత దారుణం సార్ ఇది. మీరు మార్కెటింగ్ లో పెద్ద పులి కదా, మేమేదో చిన్న చిన్న బ్రోకర్లు. మనల్ని ఎంత ఎగతాళి చేసేవాడు. అవును షమి, వీడెప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉండేవాడు కదా, పనికిరాని బ్రోకర్. పనికిరాని బ్రోకర్. ఈ పనికిరాని బ్రోకర్లంతా కావలసినంత ఆస్తిని సంపాదించుకున్నాం. నీ లైఫ్ లో అంత ఆస్తిని నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావో ఏంటో. వీడెప్పుడు సెటిల్ అవుతాడు? ఆ రోజు చెప్పాంగా వాడిని మనతో రమ్మని. అప్పుడు ఎంత గర్వంగా ఉండేవాడు. అయిపోయిందా? అవునరా, నేను ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఓనర్ నే. తెలుసుకో, మీరందరూ ఇక్కడే ఉంటారుగా. మరి ఎక్కడికి వెళ్తావు? నేను ఇప్పుడు హాలిడే మూడ్ లో ఉన్నాను, అయిపోయిన తర్వాత వస్తాను. నీ గుండె ధైర్యాన్ని చూసి నేను నీ గుండె ధైర్యాన్ని చూసి ఎంత మెచ్చుకుంటున్నానో తెలుసా? ఏం ధైర్యం? జీవబాలన్. రే, నన్ను ఇప్పుడు అందరూ అలాగే పిలుస్తున్నారు, ఎలా ఉంది? సమీర్, నీ ఓనర్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో. మెల్లిగా చెప్పు. అయితే బావా, త్వరలో కలుద్దాం. వెళ్ళొస్తాం. వస్తాం. అప్పుడు వీడియో. రే, అక్కడ ఓనర్ వెళ్ళిపోతాడా? ఆయన వెళ్ళక ముందే మనం అక్కడికి వెళ్ళాలి. కారెక్కు, వెళ్ళొస్తాం బావా. వెళ్ళిపోరా బాబు. ఛే, వాడిని వాయించుండాలి. బండిది బండిది. వచ్చేసాడు పెద్దగా చెప్పడానికి. నేను చెప్పకుండా ఇంకెక్కడ కారు ఆపకూడదు, అర్థమైందా? కొంప తీసి ఒక్క పని జరగట్లేదు. రే వివేక్, ఆ తెనాలి రాఘవింట్లో పశువుని గమనించావా? పశువునా? పశువు అనగానే అలా బిత్రపోతావేంట్రా? పశువు అంటే పశువే, నాలుగు డబ్బులు సంపాదించాలి అంతేగా. వీడికేమైందిరా, పసి పందు అని అంటాడు. నేను ఒక పెద్ద బిల్డర్ అవుతాను. ఇద్దరు ఏదో ఒకటి ప్లాన్ చెయ్యండి. నేను ఒక పెద్ద బిల్డర్ అయితే తీరుతాను చూడండి. అవుతావా? సరే కానీ బిల్డర్ అంట. హలో. హలో. నేను మీ ప్రాపర్టీ యాడ్ చూశాను, దాని డీటెయిల్స్ కనుక్కుందామనే ఫోన్ చేశాను. ఆ విషయం ఏంటో చెప్తారా? అవును, అదే. వివేక్ సారేనా? అవునండి. సార్, నేను పొందూరిని. పొందూరియా? అవును, బ్రోకర్ ప్రసన్నన్ పొందూరియా. నేనే. మీరు కంపెనీ మూసేసి మీ వాళ్ళతో తిరుగుతున్నారు కదా, నాకు తెలుసులేండి. ఇదిగోండి, కంపెనీ ఏం మూయలేదు, కొద్దిగా గ్యాప్ ఇచ్చామంతే. రేపు మీరు స్థలం చూపిస్తారా సార్? ముందులాగా పుష్టి అవుతారు కదా. పొందూరి, నువ్వు నన్ను నమ్మవేంటయ్యా? లేదని అనడం లేదు. అయినా అంతా కాదు, రేపు మనం స్థలం చూడడానికి వెళ్తున్నాం అంతే. నచ్చిందనుకో వారంలో కొనేసుకుంటా. అయితే ఓ పని చేయండి సార్, ఉదయాన్నే ఇక్కడికి వచ్చేయండి. వస్తానులే. మరైతే పొద్దునే కలుద్దాం. ఓకే.
సార్ దిగండి సార్ చూడండి ఇదే ప్యాలెస్ లాంటి ఇల్లు సార్ నేను ఆ పార్టీని తీసుకొచ్చేసాను అదిగో అక్కడ ఉన్నాడు అతనే ఓ పెద్ద బిల్డర్ గ్రీన్ ప్లాట్స్ హలో హాయ్ నమస్తే సార్ వివేక్ మేము ఈ స్థలాన్ని చూస్తాం ఆ అలాగే ఇలా చూడు సార్ తనకు స్థలమంతా చూపించు సరే సార్ అలాగే పర్లేదయ్యా చోటు కత్తిలా ఉంది మీకు ఏ అనుమానం వద్దు సార్ అయితే వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అమ్మకపోతే కుదరదుగా అది ఇంత తక్కువ రేట్లో సార్ అంత ధర ఏం లేదు ఇక్కడ సెంట్కి 75,000 అదే ఎకరాకి 75 లక్షలు పైగా ఆ ఇల్లు అన్నీ కలిపి 1 కోటి రూపాయలు అది తక్కువ అంటారా ఏంటి సార్ మీరింకా మాట్లాడారంటే ధర ఇంకా తగ్గుతుంది అడుగుదామంటావా మీరే అడగండి సార్ ఆ కూర్చోండి కూర్చోండి కూర్చో ప్రసన్న మీకు ఈ స్థలం నచ్చినట్టే కదా ఇల్లు మొత్తం చూడలేదు కానీ బయట బాగుంది ఇల్లు నచ్చుతుంది నచ్చక అన్నట్టు ప్రసన్న ముందు టీ తాగిన తర్వాత ఇదిగోండి మీకు షుగర్ ఫ్రీ నాకేమీ షుగర్ లేదండి తనకు చెప్తే అర్థం అవ్వాలి కదా అవును కదా టీ తాగండి నీ పేరేంటి బాబు ఇప్పుడే చెప్పారు నేను మర్చిపోయాను నేను వివేక్ వివేక్ కదూ మతి మార్పు కాస్త ఎక్కువ అందుకనే ఇంకేంటి సార్ ఇల్లు చూద్దామా ప్రసన్న ఇల్లు అంతా చూపించు రండి సార్ టీ కూడా తాగనివ్వడం లేదు రండి నేను మొత్తం చూపిస్తాను షర్లే ఓసారి ఇలారా పదా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బా అదిరిపోయింది కదా అదిరిపోయింది సూపర్ గా ఉంది ఇక సార్ డబ్బులన్నీ రెడీగా ఉన్నాయిగా అదేంటంటే మొన్న చేసినట్టు ఏమీ చేయరు కదా డబ్బుల గురించి దిగులు పడకు ధైర్యంగా ఉండు పదండి ఈ చిన్న చిన్న వస్తువులన్నీ మనం ఏం చేయాలండి వాళ్ళు తీసుకునే పాటైతే తీసుకునిద్దాం ఇవన్నీ మోసుకుని మనం ఎక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళి ఇంకోటి కొనుక్కుందాం సర్లేండి సార్ మొత్తం చూపించాను ఆయనకి బాగా నచ్చింది అయితే మిగతా విషయాలు ఎలా సార్ వివేక్ నీకు ఇల్లు నచ్చిందా మీరు ఎంత ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉండే చోట్లకు ధర ఎక్కువైపోయింది ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం నాకు 1 కోటి రూపాయలు ఇస్తే చాలని పొందురుతో చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం నేను ఒక ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో దీన్ని చూస్తున్నాను ఓకే ఇది ఒక 1-2-3 ప్రాసెస్ అయితే మీరు ఎలా చెప్తారు అయితే ఫైనల్ గా నేను ఒక ధర చెప్తాను వ్యాపారం జరిగేటట్టయితే 25 వరకు తగ్గించగలను 75 లక్షలు 75 ప్రసన్న కమిషన్ గురించి సార్తో మాట్లాడుకో నేను 10 పైసలు కూడా ఇవ్వను సార్ చంపేయకండి సార్ ఒక్క నిమిషం నేను పార్ట్నర్స్ తో మాట్లాడేసి వస్తాను మాట్లాడుకోండి చెబ్రా రే మణి ఎక్కడున్నా నేను పనిలో ఉన్నాను రా మనం ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం ఒక ఎకరం స్థలం ఒక ఇల్లు రే దీన్ని ఒక రిసార్ట్ చేసేటట్టు ఉందిరా నువ్వు ఎప్పుడొస్తావు వెంకట్తో కలిసి నేను వచ్చేస్తాను రా ఓకేరా మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం ఒక ఎకరం స్థలం ఒక అద్భుతమైన ఇల్లు అయితే ఫండ్ రెడీ చేసావా డబ్బుల గురించి నువ్వు దిగులు పడకు ఓకే 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 నువ్వు ఎప్పుడు వస్తావు నేను మనీతో వస్తానులే అయితే ఉంటాను ఓకే ఓకే సార్ ఇక మీద 2 రోజుల పాటు మీ ఇంట్లో ఉండబోతున్నాం ఏంటి సార్ అలాగంటారు
కావాలంటే మీరు మాతో 10 రోజులు ఉండొచ్చు కదా. మీరు ఉంటారంటే మాకు సంతోషమే. నాకు కూడా మీరు అక్కడ 10 రోజులు ఉండాలనిపిస్తోంది. అయ్యో, నేను మా పార్ట్నర్స్ ని పిలవలేదే, ఒక్క నిమిషం. ఆ పిలవండి. రే మణి, నేను రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే వచ్చాను. వెంకీ గారు కూడా చెప్పే. ఓకేరా. ఈ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ అందరూ ఒకే ఆలోచనలో ఉండడం గొప్ప విషయం కదా ప్రసన్న. మరేమనుకున్నారు, నాకు ఈ పార్ట్నర్స్ బాగా తెలుసు, మంచి మనుషులు. చాలా సార్లు నేను ఫోన్ లో మాట్లాడాను. ఇక రేపు కలుసుకుందాం. ఓకే. సరే సార్. ప్రసన్న, కమిషన్ సార్ దగ్గర తీసుకో. అలాగే సార్. ఓకే ఓకే సార్, బాయ్ బాయ్. విన్నావుగా, కమిషన్ కమిషన్ ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను. వీడా, చెప్పు. హలో బాలునా? అవును నేనే. ముందు విషయం ఏంటో చెప్పు. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. 1 ఎకరం స్థలం, అందులో సూపర్ అయిన ఇల్లు. ఓ, దాన్ని సూపర్ గా రెడీ చేసి అమ్ముదాం అనుకుంటున్నా. అందుకు నీ హెల్ప్ కావాలి. ఇప్పుడు డబ్బులు నా దగ్గర లేవు. అబ్బా అది కాదురా. మరి ముందు నువ్వు వచ్చి ఆ స్థలాన్ని చూడు, తర్వాత రెడీ చేసి ఇస్తే చాలు. ఓ అంతేనా? దాన్ని నేను రేపు సరిచేస్తానులే. అయితే సరే. ఓకే వివేక్. ఓకే, రేపు కదా సరిచేస్తే పోలా. వీడు మన కుర్రాడే. ప్రసన్న. ఏంటి సార్? కీస్తి. ఇదిగో తెస్తున్నా. ఇదిగోండి సార్. వివేక్, ఇక నుంచి ఇది నీ సొంతం, జాగ్రత్తగా ఉండు. మీరు అప్పుడప్పుడు రావాల్సిందే. ఓకే ఓకే. ప్రసన్న, కమిషన్ ఇవ్వలేదని తప్పుగా అనుకో. అది నేను ఎప్పుడో మర్చిపోయాను సార్. వివేక్ వెళ్ళొస్తాను. అలాగే సార్. ఎప్పటికీ నా పైన విశ్వాసంగానే ఉంటాడు. జాగ్రత్తగా తీ. అయ్యో, నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళుండొచ్చు కదా. ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళాలి. లేదు సార్, అసలు నేను ఇవాళ వెళ్ళను. మీకు ఇక్కడ పనులు చేయడానికి ఒకటి కావాలి కదా, అది నేను చేస్తానులే. ఏ అలా వద్దు ప్రసన్న. మీకు ఏ కష్టమూ కలగకుండా నేను ఇక్కడ ఉంటాను. ఏంటి అర్థం కాలేదా? సార్కి బెడ్ కాఫీ ఇవ్వాలి, ఈ గార్డెన్ మొత్తం నీట్గా ఉంచుకోవాలి, బట్టలు బాగా ఉతికి పెట్టాలి. ఇంకా నీకు అభ్యంతరం లేకపోతే ఎక్కువే వద్దు, నెలకి 15,000 రూపాయలు ఇస్తే చాలు. అది సరిపోతుందా? రే ఇదే అయి ఉంటుందా? మనం వచ్చిన అడ్రస్ కరెక్టేనంటావా? కాదు, తప్పకుండా ఇదే ఉండదు. నువ్వు చెప్పిన అడ్రస్సే ఇది. నేను చెప్పిన అడ్రస్సా ఇది? లాటరీ తీస్తేనే కదా తగిలేది. రే అందుకు అక్కడ కూర్చో ఉన్నాడు చూడరా. నా పార్ట్నర్సే. రే వివేక్ రామావా, ఎన్ని రోజులైంది. ప్రసన్న ఏంటిది? మా ఇంటికి వచ్చారు కదా, వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి కదా. సారీ, ఇక నేనేమీ చెప్పర్లేండి. ఎవరితను? ఈయన పొందూరి ప్రశాంత్ని. నే తెలీదా? చెప్పండి సార్ వీళ్ళకి. ఏంట్రా వీళ్ళు తెగరిల్ కొడుతున్నాడు. ఓహో సార్, మీరు పొందూరి? ఆగు, ఊరికే ఊరేగింపు వద్దు సార్. పర్లేదులే, వదిలే, క్షమించాను. ఈ డైలాగ్ నేను చెప్పాలి సార్? దానికి కూడా క్షమిస్తాను. బై ద వే, ఇప్పటి నుంచి ఇతను మన బానిస. థాంక్యూ సార్. ఇలా చూడండి, నన్ను పొందూరి అని పిలవడమే నాకు ఇష్టం. పొందూరి, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో. రండ్రా వెళ్దాం. పొందూరి గారు, ఈ బ్యాగ్ కూడా పట్టుకోండి. పొందూరి గారు, ఏమంటే నేను బాటిల్ నుంచి వచ్చిన భూతాన్ని కాదు. ఏమున్నా ఈ బ్యాగ్ లో ఇంత పురుగు ఉన్నాయి. పొందూరి, వీటిని పెట్టేసి బెవరేజ్ వెళ్ళాలి. సార్ 100 సార్లు అయినా నేను వెళ్ళొస్తాను సార్. ఉంటారు, నేను చూస్తా. అరే బాబా, టెన్షన్ పడకు, ట్రై చేద్దాం. నాకేం టెన్షను? నువ్వు కానీ నువ్వు టెన్షన్ పడకుండా తెరిచి చూడు, తెరుచుకుంటుంది.
సార్ తెరవండి సార్, టెన్షన్ పడకుండా తెరవండి సార్. ఏ తెరిచిందిరా అమ్మయ్యా. ఇదిగో మామ, నిజం చెప్పాలంటే ఈ ప్రాపర్టీ కొనడానికి నా దగ్గర డబ్బులే లేదు. అవును, ఆఫీస్ క్లోజ్ చేసిన విషయం మీకు తెలుసు కదా. 10 పైసలు లేకుండా అడుగు తినే స్థితికి వెళ్ళాను. నిజం చెప్పాలంటే ఆత్మహత్య చేసేవాణ్ణి. అది మంచిదేలే. ఎవన్నా అది ఆత్మహత్య చేయకుండా ఉన్నందుకు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి నేరుగా విజయవాడలో ఒక మంచి కేటరింగ్ సర్వీస్లో జాయిన్ అయ్యా. నేను నిజంగా చెప్పాలంటే ఈ పేరు విన్నావా, ఆంబ్రోసియా క్యాటరర్స్. నిజం చెప్తున్నాం బావా, నా లైఫ్లో ఇలాంటి టేస్ట్ ఉన్న ఫుడ్ నేను తినిందే లేదు. నిజంగారా? సూపర్గా ఉంది. మనకి ఎలాంటి పార్టీ అయినా వీళ్ళనే పిల్లాలి. దరిదాపుల్లో ఎవరో కనపడడం లేదు. ఇప్పుడు ఎవరిని దారి అడగలబ్బా. సరే కాల్ చేసి చూద్దాం. ఈ దరిద్రుడి నంబర్ దొరకడం లేదే. అనవసరంగా మనమే ఇరుక్కుంటున్నాం. నాకు వేరే పని లేదా ఏంటి? ఇదిగోండి రా, మన రాజ్ కుమార్ వచ్చాడు. ఎంతసేపు అయిందో చూడు. సార్ ఏం భయపడకండి, జేడీఎఫ్ వస్తుంది, అన్ని సర్దుకుంటాయి. ఇదిగో జేడీఎఫ్ సూపర్ మంచి సరుకు. పోయండి, గ్లాసు రెడీ, నీళ్లు రెడీ, పండగ చేసుకోవాల్సిందే. రావేటు క్లోజ్ ఫ్రెండ్ని కదా. హరిని యాక్సెప్టెడ్. ఇక నుంచి అమ్మాయి నాకు పర్సనల్ అంతే. నీ అబ్బా నువ్వా? నేనేరా. ఏంట్రా శబ్దం? తలుపు గాలి కొట్టుకుంది. ఏ తలుపు రా కొట్టుకుంది గాలికి? అమ్మో అమ్మో,
హలో అన్న. ఎరా బాలు, వస్తానన్నావుగా. ఏంటన్నా మీరు అలా చేశారు? నేను ఎన్నిసార్లు మీకు కాల్ చేశాను కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ కాలేదే. మీరింకా అబద్ధాలు చెప్పడం అసలు మానుకోలేదా? అదేంటి బాలు, అలాగైతే నిన్ను రమ్మంటానా ఏంటి? అదే కదా. నువ్వెప్పుడొస్తావు? నేను 15 రోజుల తర్వాతే రాగలను. ఇక్కడ ఇప్పుడు మీరున్న పాత సెటప్ కాదు, ఇక్కడ ఇప్పుడంతా మారిపోయింది. సరే సరే అన్న. అయితే తను వస్తుందన్నమాట. షో, ఈ దుర్మార్గుల్ని ఎలాగైనా పంపించాలి. మార్గం ఉందిలే. వద్దు, నేను తర్వాత ఆగుతాను. మణి, ఏంట్రా నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తావురా? ఎందుకు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు. వీళ్ళు వెళ్ళరా ఏంటి? రే, మీరు ముందు ఇంటికి వెళ్ళరండి రా. ఆ బాలుగాడేమో ఇప్పుడు చెప్తున్నాడు వాడు రావడానికి 15 రోజులు పడుతుందంట. అవును, వారిని పాత బ్యాలెన్స్ అడిగాడా? లేదే. అది ఇస్తేనే వస్తానని చెప్పాడా? రే, అదేం కాదురా, వాడికి ఊర్లో ఏదో పని ఉందంట. అప్పుడు నువ్వు వెంకటు పొందూరి 10 రోజులు ఇంట్లో ఉండరండ్రా. లేదు, అది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను? అయితే మీరు ఇంటికి వెళ్ళడం లేదు కదా, అలాగైతే నేను వెళ్ళను. అదేం కాదు, రేపు ఒక ఆర్కిటెక్ వస్తుంది, అది ఒక అమ్మాయి. మీరందరూ ఉండేటప్పుడు ఆ అమ్మాయిని ఎలా రప్పించగలను? అందుకే చెప్తున్నా. అన్నమాట విషయం. సరే, తర్వాత ఒక విషయం, రేపు అమ్మాయి వచ్చినప్పుడు ఇల్లు కంప్లీట్ గా క్లీన్ చేసి ఉండాలి. అర్థమైందా? ఇటువంటి నేను తీసుకుంటాను. ఇల్లు ఎలా ఉంది? చూసిన తర్వాత చెప్తాలి. ప్రయాణం బాగా జరిగిందా? పర్వాలేదు. పదా. వయసు కాస్త ఎక్కువైనట్టుంది. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. నువ్వు ఒంటరిగా ఏమీ అడ్జస్ట్ అవ్వద్దులే. వస్తుందిరా. హాయ్, కూర్చో. కూర్చో. ఓకే, ఉందూరి రెడీ. ఇదిగో వస్తున్నా. ఇదిగో ఫుడ్ నచ్చిందా? నా వంటే, నేను చేసిన వంటే. అంత బాగాలేదే. ఎవరి సాయం లేకుండా నేను ఒక్కనే చేశాను, బాగాలేదు కదా? నాకు కావాల్సిందే. ఇక వేరే చేసిస్తానులేండి, ఇప్పటికి తినండి. అటువంటి ఐటెం